फ्रेंड्स वेलकम टू मॉम्स फूड नैन कोवा गुलाबी जाम चयो इपू शीरा रेडी चुस्क 1 kg शुगर तस्कना 1 लीटर वाटर पोसक दीपेक इलाची वेक फुट कलर को वेको चालू इन स्टवी पे इला कलपाली को सब 5 मिनट शीरा रेडी अदाक लेकिन शुगर गड्ढ कटी ओके इन कोवा मिक्सी ग्रैंड चुस्कना 1 लीटर मिल्क कोवा इधी ने इंट्लो तैयार अंदुकनी इधी मिक्सी वेसुकुने गुलाबी जाम की कोवा मेत्तंगा उंडाला इधी इंट्लो तैयार कोवा कोंचेम गुल्लल गुल्लल उंटे नेनु मिक्सी जार्लो ग्रैंड चेसुकोनी इला पेट्टुकुन्नानु इप्पुडु शीरा रेडी अयिपोयिंदी एक्कुवगा पलसंगा लेकुंडा इला शीरा रेडी चेसुकोवाली इप्पुडु स्टव आफ चेसुकुंदाम 1/2 kg कोवाकी 1/2 kg मैदा वेसुकोवाली कोवा एंतुंदो ई मैदा कूडा अंते वेसुकोवाली सोडा उप्पु 1/2 teaspoon वेस्तुन्नानु पालु वेस्तुन्नानु कोंचेम पच्चि पालैना वेसुकोवच्चु మామూలుగా కాంచి ఉడికిపెట్టుకున్న పాలైనా వేసుకోవచ్చు నేను పాలు పచ్చి పాలతోనే కలుపుతున్నాను పిండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక 10 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ఈ బాల్స్ చాలా స్మూత్ గా రావాలా ఈ విధంగా अंटे चिन्नवी चेसुकोवाली इप्पुडु नूनेलो वेस्ते इवी चाला पेद्द अयिपोतायि चिन्न चिन्न बाल्स चेसुकुंदां मीकु कावाल्सिन षेप लो चेसुकोवच्चु मीरु अंटे इला कूडा चेसुकोवच्चु ई षेप लो कूडा नेनु राउंड बाल्स षेप लोने चेसुकुंटुन्नानु ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని స్మూత్ గా ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇప్పుడు ఈ గులాబీ జామ్ వేసుకుందాం ఈ బాల్స్ ఆయిల్ బాగా వేడవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఈ గులాబీ జామ్ బాల్స్ గోల్డెన్ కలర్ లో రావాలి చూడండి ఈ విధంగా లో సిమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ శీరాలు వేసుకుందాం చిన్నగా వేసుకోవాలి బాల్స్ లేకపోతే విరిగిపోతాయి
చూడండి గులాబీ జామ్ గోల్డెన్ కలర్ లో రావాలి ఇప్పుడు ఈ షుగర్ షీరాలో వేసుకుందాం ఈ గులాబీ జామ్ వేసేటప్పుడు కూడా కొంచెం చిన్నంగా వేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి లో సిమ్ లోనే పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో కోవా గులాబీ జామ్ అన్ని ఫ్రై చేసుకొని షీరాలు వేసుకుందాం గులాబీ జామూన్ రెడీ అయిపోయింది అన్ని షీరాలు వేసుకున్నాను ఒక 10 నిమిషస్ పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత మెత్తగా స్మూత్గా వచ్చిందో స్మూత్గా సూపర్ టేస్ట్ నా ఛానల్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని మాత్రం నొక్కడం మర్చిపోకండి థాంక్యూ బై